వెల్కమ్ టు పచ్చడి కుక్కర్ అఫీషియల్. ఈరోజు కొత్తిమీర నిలవ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగుతుండగా పండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా వేగుతుండగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగుతుండగానే మనం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను. ఇలా స్పూన్తో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. వేసినప్పుడు చాలా ఉన్నట్టుగా ఉంటుంది, వేగే కొద్దీ కొంచెం అయిపోతుంది. ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూశారు కదా, కొద్దిసేపటికి చక్కగా వేగి కొంచెమే అయ్యింది. ఇలా మరి కొంతసేపు వేయించుకుందాము దాంట్లో తడి లేకుండా. చూశారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాం. మీకు రోలు అందుబాటులో ఉంటే రోటీలో అయినా నూరుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్నులపై రెబ్బలు వేసుకుందాం. అదేవిధంగా మనం వేయించుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్సీ వేసుకుందాం. అదేవిధంగా మీకు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మరికొంతసేపు మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక వేయించుకున్న బౌల్లోనే మరికొంత నూనె వేసుకొని పోపు పెట్టుకుందాం. ముందుగా పచ్చిసెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అదేవిధంగా చిన్నులపై రెబ్బలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని పచ్చట్లా కలుపుకుందాం. ఇప్పుడు స్పూన్తో చక్కగా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది. చూశారు కదా, మన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.